హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం ఒక మంచి టాపిక్. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఎన్ని వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇంగ్లీష్లో సినోనిమ్స్ యాంటోనిమ్స్ చాలా ఉన్నాయి కదా అని. డోంట్ వరీ అబౌట్ దాట్, నేను చిన్న చిన్న వీడియోస్గా చేసిస్తున్నాను. కారణం ఏంటంటే మీకు ఓపిక తక్కువ కదా. సో చూసేద్దాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒక వర్డ్ని చూద్దాం, సర్కమ్లోక్యూషన్. ఒక్కసారి చూడండి బోర్డు వైపు, సర్కమ్లోక్యూషన్ దీని మీనింగ్ ఏమై ఉంటుంది? సరే వదిలేద్దాం. లొక్వాషియస్ దాని మీనింగ్ ఏమై ఉంటుంది? అది వదిలేద్దాం. సోలిలోకీ దాని మీనింగ్ ఏమై ఉంటుంది? అది వదిలేద్దాం. ఓబ్లోకీ దాన్ని విడిచిపెట్టేద్దాం. కొల్లోక్వియల్. సో ఈ వర్డ్స్కి మీనింగ్స్ మీకు ఏమైనా తెలుసా? సార్ అవేవో తిట్టినట్టున్నాయి సార్, వాటి మీనింగ్స్ ఎలా తెలుస్తాయి సార్? డోంట్ వరీ అబౌట్ దాట్ మై డియర్ స్టూడెంట్స్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. షల్ ఐ షో? ఇప్పుడు చూద్దాం. లోకి అంటే స్పీక్. లోకి అంటే ఏంటి సార్? స్పీక్. అప్పుడు మనం ఆలోచిస్తే బాగుంటుంది, సర్కమ్లోక్యూషన్ ప్రొనన్సియేషన్ ఏంటండి? సర్కమ్లోక్యూషన్. సర్కమ్ అంటే సర్కిల్, సర్కిల్. సో ఇప్పుడు దాని ఆన్సర్ కూడా చాలా సింపుల్ అండి. లోకి అంటే స్పీక్ కదా. ఒకే మాటని మళ్ళా మళ్ళా తిప్పి తిప్పి మాట్లాడటం అంటే టాకింగ్ ఓన్లీ పర్టికులర్ వన్ పాయింట్ ఆల్వేస్. అర్థమవుతుందా? ఒకే మాటని ఎక్కువగా మాట్లాడటం. ముఖ్యంగా ఇది రాజకీయ నాయకులు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అంటే విషయానికి ఒక డిబేట్లో కూర్చుంటారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ డిబేట్ జరుగుతున్న వాటిపైన వాళ్ళకి పెద్దగా కంటెంట్ ఏమి ఉండదు, కానీ కూర్చుంటారు మాట్లాడుకునేటప్పుడు. సార్ చెప్పండి, ఈ రకంగా అధికారంలో ఉంటుండగానే ఒక ముఖ్యమంత్రి చనిపోయింది, ఆమె చావు న్యాచురల్ డెత్తా లేదు ఎవరైనా ఇంటెన్షనల్గా చేసిన మర్డరా అని అడుగుతారు. ఆ సీఎం ఎవరో మీకు అర్థమైపోయే ఉంటుంది, మన తమిళనాడు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జయలలిత గారు. సో ఆవిడ గురించి చాలామంది చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్ చేశారు. అప్పుడు చూడండి రాజకీయ నాయకుడు ఏమంటాడో, నిజంగా ఆవిడ చనిపోవటం చాలా దారుణం, రెండవసారి మళ్ళీ తమిళనాడులో కంటిన్యూగా అధికారం ఇవ్వటం చాలా గొప్ప విషయం, అలా అధికారంలోకి వచ్చాక కూడా తక్కువ కాలంలో చనిపోవటం దారుణం. సార్ మేము అడిగేది అవేమీ కావు, ఆమె మరణము న్యాచురల్ డెత్తా మర్డరా, దీని గురించి మాత్రమే మాట్లాడండి అని అడిగితే మళ్ళీ అంటాడు అది నాకు తెలీదు అండు. ఇది చాలా దారుణమైన విషయం, ఆవిడ ఇలా చనిపోయి ఉండాల్సింది కాదు, ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసింది. సార్ మేము అడిగేది అవేమీ కాదు. ఇలా ఎన్ని నువ్వు అడగండి, ఆయన ఒకే ఆన్సర్ చెప్తాడు. చాలా దారుణమైన విషయం అని. ఎందుకంటే మీకు తెలిసి మీ జీవితంలో ఏ రాజకీయ నాయకుడైనా, నాకు ఏమీ తెలియదు, నాకు సబ్జెక్ట్ లేదు, నన్ను అడగొద్దు అన్నవాడిని చూసారా? చెప్పరు. అదే వాళ్ళకున్న గొప్పతనం. దానినే సర్కమ్లోక్యూషన్ అంటారు. గుర్తుపెట్టుకుంటారని ఎంత ఎగ్జాంపుల్ చెప్పాను, వినపడుతుందా అండి? నెక్స్ట్ వన్ని చూద్దాం. లొక్వాషియస్. మోర్ దెన్ 20 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్లో అనేక వేల లక్షల సార్లు వర్డ్స్ని చూస్తున్నాను కాబట్టి, ఆషియస్ అంటే టూ మచ్ అనే మీనింగ్ వస్తుంది. ఆషియస్ అంటే టూ మచ్ అనే మీనింగ్ వస్తుంది. కాకపోతే అదేమి మ్యాండేటరీ కాదు, రూల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ విఓఆర్ వార్, వార్ అంటే ఈట్, వార్ అంటే ఏంటండి? ఈట్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే వరాషియస్, వరాషియస్ అంటే ఈటింగ్ టూ మచ్, వింటున్నారు కదా? మరి ఈ లెక్క ప్రకారమే లొక్వాషియస్. లోకి అంటే ఏం చెప్పాను? స్పీక్ అన్నాను. మరి ఆషియస్ అంటే ఏం చెప్పాను? టూ మచ్ అన్నాను. ఇప్పుడు లొక్వాషియస్ అంటే టాకింగ్ టూ మచ్. కొంతమంది చూడండి ఎక్కువ మాడేస్తూ ఉంటారు, ఎక్కువ వాగుతూ ఉంటారు. ఏంటి నేనా? అలా అనకండి, నేను ఇలా చెప్పకపోతే మీకు అర్థం కాదు కదా. రైట్, సరేనా? సింగర్ ఎక్కువ పాటలు పాడేస్తున్నాడని, డాన్సర్ ఎక్కువ సాంగ్స్ డ్యాన్స్ చేస్తున్నాడని, ఒక టీచర్ ఎక్కువగా మాట్లాడుతున్నాడని అనకూడదు. నెక్స్ట్ వర్డ్ చూద్దాం, సోలిలోకీ. సోలి అంటే ఏంటండి? సింగిల్. లోకి అంటే స్పీక్, నీకు నువ్వే మాట్లాడేసుకోవటం, టాకింగ్ టు యువర్ సెల్ఫ్. ఆ తర్వాత మరి చూద్దాం ఓబ్లోకి. ఓబ్ అంటే బ్యాడ్, లోకి అంటే స్పీక్ బ్యాడ్ వర్డ్స్.
బ్యాడ్ స్పీకింగ్, బ్యాడ్ కన్వర్జేషన్. మరి లాస్ట్ వన్ చూద్దాం, కొలోక్వియల్. కొలోక్వియల్ అంటే ఆర్డినరీ స్పీకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా క్లోజ్ ఫ్రెండ్ అని అనుకుందాం, వాసు. ఏమండి వాసు గారు, మీతో మాట్లాడొచ్చా? అలా అంటే వాడు క్లోజ్ ఫ్రెండ్ ఎలా అవుతాడండి? అవసరం లేదు కదా, ఇట్స్ నాట్ నెసెసరీ. అదే అంటాం, రే వాసు ఏంట్రా ఇట్లా, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలం, ఇష్టం వచ్చినట్టు ఉండగలం, ఏదైనా చెప్పగలం, అవసరం ఉంటే కొట్టగలం, తన్నగలం, తన్నించుకోగలం. అలాంటి వాడి క్లోజ్ ఫ్రెండ్. అలాంటి వాడితో మాట్లాడేటప్పుడు ఫార్మల్, ఇన్ఫార్మల్ ఇలాంటివి ఉంటాయా? ఉండవు. అలాంటి స్నేహితులతో మాట్లాడేటప్పుడే కొలోక్వియల్ లాంగ్వేజ్లో మాట్లాడతాం, దానినే టాకింగ్ ఇన్ ఆర్డినరీ, ఆర్డినరీ స్పీకింగ్. మీరు లెటర్ రైటింగ్ ఎగ్జామ్స్ ఏమైనా జరిగినప్పుడైతే ఫ్రెండ్స్కి లెటర్ రాసినప్పుడు ఏ లాంగ్వేజ్లో రాయాలి అని అడుగుతారు. కొలోక్వియల్ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి. ఇజ్ ఇట్ క్లియర్? ఇది ఇంకొన్ని వర్డ్స్తో ఇలా సింపుల్ సింపుల్గా డీటెయిల్డ్గా చెప్తాను, మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉండదు, మీరు చదవాల్సిన పని కూడా ఉండదు, వింటే చాలు. లోకి అంటే స్పీక్, వాటితో ఎగ్జాంపుల్స్. సో ఇంకొక రూట్ వర్డ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ శేఖర్.